హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీ కుమార్ గారు సిపి కార్యాలయం నందు పత్రికా సమావేశం నిర్వహించారు. నిన్న బంజారాహిల్స్లో పట్టుబడ్డ 3,30,84,000 రూపాయలని పత్రికా సమావేశంలో తెలియజేశారు. డీసీపీ వెస్ట్ జోన్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ కళింగరావు, ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ శేఖర్ బంజారాహిల్స్లో తనిఖీలు చేపట్టడం జరిగింది. బంజారాహిల్స్ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. రోడ్ నంబర్ 10లోని జహీరానగర్ చౌరస్తాలో సోదాలు నిర్వహిస్తుండగా కారులో నగదు లభ్యమైంది. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. వాళ్ళు చెప్పిన చిరునామాకు వెళ్లి తనిఖీ చేయగా మొత్తం 3,30,84,000 రూపాయలు బయటపడింది. వాటికి సరైన ఆధారాలు చూపించకపోవడం వల్ల పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు నగదును తరలించారు. తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డ రూపాయలు సిటీ కమిషనర్ అంజనీ కుమార్ కు ప్రదర్శించారు. పూర్తిగా ఇప్పటి వరకు 9 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని ఆయన తెలిపారు. 2 మంత్స్ నుంచి స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఎక్స్ట్రా విజిల్ ఆన్ మూవ్మెంట్ ఆఫ్ క్యాష్. ఈ సందర్భంలో నిన్న ఒక టిప్ ఆఫ్ స్పెషల్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ బంజారాహిల్ ఏసీపీ గారికి వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏసీపీ బంజారాహిల్ కేఎస్ రావు, తర్వాత ఎస్హెచ్ఓ బంజారాహిల్ కళింగరావు,